ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న జితేందర్ రెడ్డి సినిమాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో వీక్షించారు. నగరంలోని మమతా థియేటర్లో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సినిమాను చూశారు. జితేందర్ రెడ్డి నిజ చరిత్రను సినిమాగా మరిచారని సంజయ్ అన్నారు. ఆయన జీవితం పలువురికి ఆదర్శప్రాయమని కొనియాడారు. 1980 దశకంలో తీవ్రవాదులను ఎదిరించి జాతీయవాదాన్ని బలంగా చాటి చెప్పారని గుర్తు చేశారు. తీవ్రవాదుల చేతిలో అమరుడైన జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమా తీశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ఏవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 3 పర్యాలు ఉన్నటువంటి మందరి తయారేసినటువంటి మా మంగు నరసింహాద్రి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, ఇతర నాయకులందరూ కూడా నమస్కారాలు. వాస్తవానికి మాలాంటి కార్యకర్తలు ఇంతమంది తయారైనామంటే మేమందరం కూడా వీళ్ళ త్యాగాలు తెలిసిన తర్వాతనే తయారైన కార్యకర్తలు. మేమందరం కూడా చాలా మంది బలిదానాలు కూడా మేము చూసినాం. మేము అప్పుడు చిన్నపిల్లలు అయినప్పుడు కూడా, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా, 10th లో ఉన్నప్పుడు కూడా, 8th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా, 6th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క బలిదానాలను విన్నాము. వారి చరిత్ర తెలుసుకున్నాము. వారి చరిత్ర తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఏ దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేశారో తప్పకుండా దేశం కోసం, ధర్మం కోసం మనం పనిచేయాలని ఒక ఆలోచనతో అనేక మంది కార్యకర్తలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం వాస్తవం. ఒకవైపు త్యాగాలు, మరోవైపు కార్యకర్తల సంఖ్య రోజురోజు పెరుగుతున్నారు. ఎక్కడ కూడా విద్యార్థి పరిషత్ పని తగ్గలేదు. ఎక్కడ కూడా ఒక కార్యకర్త బలిదానం అయితే అనేక మంది కార్యకర్తలు గుర్తుకొచ్చారు. ఒక కార్యకర్త బలిదానం అయితే ఇంకొక కార్యకర్తలు పోయి విదేశాలకు పోయి, దుబాయ్ మస్కట్ పోయి వ్యాపారాల కోసం పోలేదు.